టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా పరుగును ముగించుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 63 కోట్లకు పైగా షేర్ అందుకుని టాలీవుడ్ చరిత్రలో నెగటివ్ టాక్ తో అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాగా నిలిచిన విషయం తెలిసింది. ఇక ఈ సినిమా ఇప్పుడు రీసెంట్ గా కేరళలో అలాగే తమిళ్లో డబ్బై రిలీజ్ అవ్వగా అక్కడ తొలి 2 రోజులకు గాను సినిమా సాధించిన కలెక్షన్స్ రివీల్ అయ్యాయి. ముందుగా తమిళనాడులో సినిమా కలెక్షన్స్ ని పరిశీలిస్తే తొలి రోజు 14 లక్షలు, రెండవ రోజు 10 లక్షల వరకు గ్రాస్ ను అక్కడ వసూలు చేసిందట ఈ సినిమా. దాంతో 2 రోజుల తమిళనాడు కలెక్షన్స్ 24 లక్షల గ్రాస్ వరకు ఉండగా షేర్ 10 లక్షలకు అటు ఇటుగా ఉంటుందని సమాచారం. ఓవరాల్ గా తమిళలో సినిమాను కొన్ని ఏరియాలలో ఓన్ రిలీజ్, కొన్ని ఏరియాలలో థియేట్రికల్ బిజినెస్ జరగగా ఓవరాల్ గా థియేట్రికల్ బిజినెస్ 1.2 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం. దానికి 1.2 కోట్ల రేంజ్ బిజినెస్ కి సినిమా ఓవరాల్ గా 2 రోజులకు గాను 10 లక్షలకు అటు ఇటుగా షేర్ వసూలు చేయగా కేరళలో సినిమా మొదటి రోజు 10.6 లక్షలు, రెండవ రోజు 8.9 లక్షల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో 2 రోజులకు గాను కేరళలో ఈ సినిమా 19.5 లక్షల గ్రాస్ ను వసూలు చేయగా కేరళలో సినిమా బిజినెస్ 75 లక్షల వరకు ఉందని సమాచారం. ఓవరాల్ గా 2 రోజుల షేర్ అక్కడ 8 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం. మొత్తం మీద ఈ 2 ఏరియాలలో సినిమా బిజినెస్ 2 కోట్ల వరకు ఉండగా సినిమా 2 రోజుల్లో 2 రాష్ట్రాలలో కలిపి 18 లక్షల వరకు షేర్ ను 2 రోజులకు కలిపి అందుకుందని సమాచారం. మరి లాంగ్ రన్ లో సినిమా అక్కడ ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.